Malappuram Jilla Kudere Mandalam Kumurulo, Prabhutva Bhumulaku, Nakili NOCLu Srishtinchina Kesulo, Iddarini Policelu Arrestu Chesaru. Mottam Aiduguru Bhagaswamulanna Policelu, Andulo Nalguguru Prabhutva Udyogulu Kaga, Okaru Real Estate Vyaparinani Teliparu. Varilo Treasury Udyogi Manoj Kumar, Real Estate Vyapari Srinivasulanu Arrestu Chesaru. Nindithula Nunchi 6 Kotla Rupayala Viluvaina 3 Chekkulanu, Oka Laptop, 2 Mobile Phonelu, Recordulanu Swadhinam Chesukunnamani Teliparu. Kesulo Gatamlo కుడేరు తహసీల్దార్ శ్రీనివాసులు, డిప్యూటీ తహసీల్దార్ గురుప్రసాద్తో పాటు ఎస్ఐ రామ్ప్రసాదుల ప్రమేయం ఉండటంతో కేసు ఏసీబీకి బదిలీ చేస్తున్నట్లు డిఎస్పీ నరసింగప్ప తెలిపారు. మొన్న 4వ తారీఖున ఆత్మకూరు ఎంఆర్ఓ గారు నాగభూషణం గారు అడిషనల్ ఛార్జ్ కూడేరును కూడా హోల్డ్ చేస్తున్నాడు. ఆ నాగభూషణం గారు కూడేరు మండలం కమ్మూరు గ్రామంలో 12 ఎకరాలకు సంబంధించి ఒక సర్వే నెంబర్ 513 లెటర్ నెంబర్ 123 వీటి విషయంలో ఎన్ఓసి సంబంధించి నిషేధిత జాబితాను తొలగించిన విషయంలో ఒక పెద్ద మోసం జరిగింది అనేటువంటి దానిపైన ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆ ఫిర్యాదుపై కూడేరు పోలీస్ స్టేషన్లో 4వ తారీఖున కేసు నమోదు చేయడం జరిగింది. మన ఎస్పీ గారు యొక్క ఆదేశానుసారం ఈ యొక్క కేసు దర్యాప్తు నేను చేపట్టడం జరిగింది. దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా ఈరోజు ఉదయం రాబడిన పక్కా సమాచారంపై నేను ఉరవకొండ సిఐ కూడేరు టు అనంతపూర్ రోడ్లో కమ్మూరు క్రాస్ దగ్గర ఒక 5-6 వ్యక్తులు ఉండడం అనుమానాస్పద పరిస్థితుల్లో వాళ్ళని అదుపులోకి తీసుకుని విచారించగా వారిలో ఒకరు గాజుల మనోజ్ కుమార్, ఇతను ట్రెజరీ ఎంప్లాయీ, ఇంకోరు జి శ్రీనివాసులు, కంటా శ్రీనివాసులు తప్పవనగర్. తప్పవనం ఈయన వచ్చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రోకర్గా చేస్తుంటాడు. వాళ్ళ దగ్గర పట్టుకున్న తర్వాత విచారించగా వాళ్ళ వాంగ్మూలంలో అనేక విషయాలు వెల్లడించడం జరిగింది. అందులో ప్రధానంగా కమ్మూరు గ్రామానికి సంబంధించినటువంటి 513 సర్వే నెంబరు, లెటర్ నెంబర్ 123, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 12 ఎకరాల భూమిని నిషేధిత జాబితాలో ఉన్నందువల్ల ఆ నిషేధిత జాబితా నుంచి తొలగించినట్లయితే ఒక పట్టాగా ప్రైవేట్ ల్యాండ్గా పట్టాగా మార్చుకోగలిగితే తక్కువ వ్యయంతో ఒక వెంచరేసి బాగా డబ్బులు సంపాదించాలన్నటువంటి ఒక ఆలోచనతో డివి నాయుడు అనేటువంటి ఒక వ్యక్తి, అతని భార్య, మొదట ఎస్ఐ రామ్ప్రసాద్ డివి నాయుడు డివి నాయుడుకు మనోజ్ కుమార్ పరిచయం చేయడం, ఆ పరిచయం చేసిన తర్వాత కొన్ని కారణాల వల్ల అది త్వరగా నిషేధ జాబితా నుంచి తొలగించలేకపోవడం, మళ్ళీ శ్రీనివాసులు అదే పన్నాగం పన్ని అదే భూ ల్యాండ్ విషయంలోనే మళ్ళీ అతను అప్రోచ్ కావడం, అతనికి ఉన్నటువంటి మనోజ్కు అటు రెవెన్యూ తర్వాత సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు అట్లాంటి చోట మేనేజ్ చేయగలిగేటటువంటి పరిచయాలు శక్తియుక్తులు ఉన్నాయి కాబట్టి దాంతోపాటు రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి సిసిఎల్ఏ, ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టార్ లాంటి ఆఫీసుల్లో కూడా ఇతను ఏదైనా మేనేజ్ చేయించగలిగేటటువంటి స్తోమత ఉన్నందువల్ల ఈ యొక్క జాబితా నుంచి తొలగించిన తర్వాత ఫలానా వాళ్ళకే అమ్మాలని చెప్పి ఈ వ్యవహారాల్లో బాగా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఆ తహసీల్దారుకు కానీ, డిప్యూటీ తహసీల్దారుకు కానీ, లేదా సబ్ రిజిస్టార్ ఆఫీసులో రిజిస్టార్కు కానీ, ఆ తర్వాత వచ్చేసి ఆ సిసిఎల్ఏలో కానీ, విజయవాడ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్టార్లు కానీ, ఇట్లాంటి ఒక బాగా భూ వివాదానికి సంబంధించిన ఒక స్కామ్ లాగా ఈ యొక్క అందరూ కలిసి వీళ్ళు ఒక కన్స్పిరసీతోటి ఈ యొక్క పని చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ నుంచి కొన్ని విలువైనటువంటి డాక్యుమెంట్లను స్వాధీనపరచుకోవడం, ఇప్పటిదాకా ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో వివిధ రకాల డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నందువల్ల అందులో రెవెన్యూ, పోలీసు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ రిజిస్టర్ ఆఫీసు ఇట్లాంటి శాఖలకు సంబంధించిన అధికారులు ఉన్నందువల్ల దీన్ని ఏసీబీ డిపార్ట్మెంట్కు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది.